ఫ్రెండ్స్, నేను చేసే అప్డేట్ ఏ ఒక్కటి మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాడ్రోటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎంత స్పీడ్గా టైప్ చేస్తున్నామో ఎలా తెలుసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, దానికంటే ముందు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉంటారు. ఫ్రెండ్స్, మనం ఎంత స్పీడ్గా టైప్ చేస్తున్నామో తెలుసుకోవడం కోసం మనం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, అండ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి యాప్ అనేది ఎలా కనపడుతుంది ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి టూ ఆప్షన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ అండ్ స్టార్ట్ అని. మనం ప్రాక్టీస్ మీద క్లిక్ చేద్దాం. ప్రాక్టీస్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి టైమర్ అనేది ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు ఏదైతే మ్యాటర్ ఇచ్చారో మనం ఇక్కడ టైప్ చేయాలి. ఆ క్యాపిటల్ లెటర్ ఉంటే క్యాపిటల్ లెటర్ పెట్టాలి. ఫ్రెండ్స్, ఇదే విధంగా మనకి ఏ మ్యాటర్ అయితే ఇచ్చారో ఆ మ్యాటర్ మనం ఈ ఎన్ని సెకండ్స్ ద్వారా టైప్ చేస్తే మనం చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనకి ఇందాక ఇంకో ఆప్షన్ కనిపించింది, ఆ ఆప్షన్ని క్లిక్ చేసి చూస్తాం. ఇక్కడ స్టార్ట్ అనే ఉంది, దాన్ని క్లిక్ చేస్తాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వాళ్ళ టైమర్ ఇచ్చారు 60 సెకండ్స్ అని. ఆ 60 సెకండ్స్లో మనం ఇచ్చిన మ్యాటర్ని ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ మనకి తప్పు టైప్ చేసినది రెడ్ సింబల్ పడుతుంది, రెడ్ కలర్ పడుతుంది. అండ్ రైట్ కరెక్ట్ కనుక టైప్ చేస్తే మనకి గ్రీన్గా పడుతుంది. ఫ్రెండ్స్, మీరే చూడండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఎంత స్పీడ్గా మనం టైప్ చేస్తున్నామో తెలుసుకోవచ్చు. అలాగే మన ప్రాక్టీస్ కానీ అవుతుంది స్పీడ్గా టైప్ చేయడం. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఎంత స్పీడ్గా టైప్ చేస్తున్నామో తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, అలాగే నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉంటారు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.